ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విభిన్నమైన తీర్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నాయకులు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ బీసీసీఎల్ కార్యదర్శి హరిబాబు యాదవ్, కార్పొరేటర్ బొప్పల శ్రీనివాస్ యాదవ్, రాష్ట మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి, శాసనసభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన మంచి విజయాన్ని గొప్ప బాధ్యతగా తీసుకుని ప్రజల ఆంక్షలను నెరవేర్చే విధంగా మంచి పనులు చేయాల్సిన గురుతర బాధ్యత గెలుపొందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అధికారం వచ్చిన తర్వాత అనేక మంది వ్యక్తిగత దోషాలకు, వ్యక్తిగత ప్రతిష్టలకు, వ్యక్తిగత యుగులకు పాల్పడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి మంచి సాంప్రదాయం, మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత అణిగి మణిగి ఉండి ప్రజలకు బాధ్యతగా ఉండి, ప్రజలకు భరోసాగా ఉండి, ప్రజలిచ్చినటువంటి ఆ అధికారాన్ని ప్రజల కోసం మీరు వెచ్చించి ఈ ప్రజాక్షేత్రంలో మీరు మంచి సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అంతేగాని అల్లవోడు అప్పుడు అది చేశాడు, నేను ఇప్పుడు ఇది చేస్తానంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజలు ప్రతి ఒక్క విషయం కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద తీర్పు ఇచ్చారంటే ప్రజల యొక్క గమనికే అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో డిపాజిట్లు లేని పార్టీలు కూడా ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రం తమిళనాడులో అయితే ఒకనొకప్పుడు అధికారంలో లేని పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారం అనుభవిస్తుంది. మరి ఈ రాష్ట్రంలో కూడా గతంలో అనేక మార్లు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. గతంలో వైసీపీ కూడా 150 సీట్లతో 2019లో గెలవటం కూడా జరిగింది. మరి ఇప్పుడు 164 సీట్లతో కూడా కూటమి వాళ్ళు గెలవడం జరిగింది. అందుకని రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజలిచ్చే తీర్పును ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. వారి తీర్పుకు కట్టుబడి వారికి మనం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా మనం చేసేది ఒకటే, ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలను కాపాడుకునేటటువంటి విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడం, ఎక్కడా కూడా దాన్ని వెనకడు వేసే ప్రసక్తే లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మా పార్టీ శ్రేణులను మేము కాపాడుకుంటాం. అయితే ఈ సందర్భంగా మేము మనం చేసేది ఒకటే, అధికార పార్టీ నాయకులకు మీరు మంచి చేయండి. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, మంచి చేయాల్సిన కార్యక్రమాలు. మీరు ఆ మంచి కార్యక్రమాలను చేయండి. ఎక్కడా కూడా రాజీ పడవద్దు. మేము కూడా సంతోషపడతాం. మీరు మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఏదైనా ఇబ్బందికర పనులు చేస్తున్నా కూడా ఇదిగా ఈ పొరపాటు చేస్తూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు, మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము రాబోయే రోజుల్లో మీకు చెప్తాం కూడా. మీరు మంచి మనసుతో అవి కూడా స్వీకరించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోండి. ఏదేమైనా ఈరోజు ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో తెలిసి తెలియని రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, తెలిసి తెలియని మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వారిని పిలిచి మందలిచ్చి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇటువంటి కరెక్ట్ కాదు, ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దోషాలు, ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలు, ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు, వీటికి మనం దూరంగా ఉండాలి. రాజకీయ జీవితంలో ప్రజలు మనం ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తుంటారని చెప్పి తెలిసి తెలియని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మీరు హితబోధ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం. ప్రజాసేవ చేసేదానికి, ప్రజా సమస్యల్లో ముందుండేదానికి, ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి మేము ముందుంటాం. వైసీపీ శ్రేణులుగా, వైసీపీ నాయకులుగా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ పార్టీకి అండగా, ఈ కష్టకాలంలో దండగా ఉంటాం. ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే వైసీపీ నాయకులు అనేక పదవులు పొంది అనేక మంది గతంలో
ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల మేలు పొందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండి రాబో రోజుల్లో మరలా పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇక్కడ ఎవరైతే మనకు నాయకులు ఉన్నారో వారందరికీ అండగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి గతంలో ఎవరైతే మేలు పొందారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు బయటకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటాం, మీకు మంచి సలహాలు ఇస్తాం, మీరు మంచి పనులు చేస్తే అభినందనలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నా. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ జరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చి ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎన్నో ప్రజలకి హామీలు ఇచ్చారు. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు పనిచేసుకునే అధికారం స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ప్రకారం ఆ అధికారం ప్రకారం ఎవరైనా ఆ తనకు నచ్చిన పార్టీలో చేరడం కానీ ఆ పార్టీకి పనిచేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో అయితే కొన్ని చుట్టుపక్కల అయితే నెల్లూరు జిల్లా అనేది చాలా శాంతియుతమైన జిల్లా. ఎప్పుడు ఇక్కడ గొడవలకు కానీ ఏదో కొన్ని విలేజెస్లో ఇంతకు ముందు ఉండేది ఫ్యాక్షన్ ఉండేది, ఆ విలేజెస్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఈవెన్ కావలి చుట్టుపక్కల ఉండే మత్స్యకార గ్రామాల్లో కూడా ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అక్కడ కూడా దొరా వేసి ఒకే పార్టీకి చేయాలా అనే నియంతృత్వం ఉండేది. ఈరోజు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. అక్కడ కూడా ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకొని ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ గొడవలు లేవు, ఇది లేదు, ఒకరిని హింసించాలా ఒకరిని హరాస్ చేయాలనే ఆలోచనలు అయితే లేవు. ఇక్కడ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం 5వ తేదీ నుంచి కొంతమంది మీద వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఫోన్లు చేసి తిట్టించడాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నాయకుల్ని బెదిరించి ఇంకో నాయకుల్ని తిట్టించడం జరుగుతూ ఉంది, కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ వీటి వల్ల ప్రజలకు వచ్చే మేలేం లేదు. ప్రజలు వీటిని చూసి మిమ్మల్ని మెచ్చరు. ప్రజలు వీటిని అన్నిటికీ దూరంగా ఉండాలనే ఆలోచిస్తారు. ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి కార్యక్రమాలను కానీ చేసే వాళ్ళని వ్యతిరేకిస్తారు. కాబట్టి మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో ముందుండండి, ఆ హామీలని నెరవేర్చండి. ఆ హామీలు నెరవేర్చే విధానంలో మేము కూడా మా వంతు సహకరిస్తాం. మీరు మంచి చేస్తే హరిబాబు చెప్పినట్టు సంతోషిస్తాం, మంచి చేసినప్పుడు మేము పొగుడతాం కూడా. కానీ ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేని వంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అవతల పార్టీ యువతల మనకి వ్యతిరేకం చేసిన పార్టీని ఇబ్బంది పెట్టడం, ఆ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. నెల్లూరు జిల్లాలో అలాంటి సాంప్రదాయం ఇప్పటివరకు లేదు. మన పక్కనే నెల్లూరు సిటీ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ పక్కన కోవూరు ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఏదో చెదురుమదురు సంఘటనలు 1-2 తప్పితే ఇంకేమి జరగడంలా. కాబట్టి నేను ఇక్కడ మీరు గెలిచి 3వ సారి గెలిచారు, చాలా సంతోషం, మంచి మెజార్టీతో గెలిచారు, ఎంజాయ్ చేయండి పార్టీని, ఆ పదవిని ఎంజాయ్ చేయండి, ఆ పదవి ద్వారా మీకు వచ్చిన పలుకుబడితో ప్రజలకి మేలు చేయండి. ఆ ప్రజలకు మేలు చేసే క్రమంలో మా వంతు సహకారం ఉంటే కూడా ఏదైనా అవసరమైతే మేము కూడా మా సహకారం అందిస్తాం ప్రతిపక్షంగా. కనీసం ఆ ప్రతిపక్షంగా మా బాధ్యతలు మేము
నిర్వర్తించే దానిలో మాత్రం మేము వెనక తగ్గే పనే లేదు. మా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ జరిగే దాడులను కానీ ఈ కేసులను కానీ అన్నిటినీ ఎదుర్కొని వాళ్ళకి మేము రక్షణ కల్పించే దానిలో ముందుంటామని ఈ మీడియా ముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం. ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కన్వీనర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.